అందరికీ నమస్కారము. కార్వాన్ అధ్యక్షులు సుమనాజీ గారికి, మహిళా అధ్యక్షురాలు శుభ పండ్య గారికి, సీనియర్ నాయకుడు సిఎస్ నాగేష్ గారికి, లక్ష్మణ్ గారికి, మరియు అందరికీ సహాయక నమస్కారం. నేను 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా. అక్కడ నుంచి పార్టీలో చేసి మా అలయన్స్లో ఉన్నప్పుడు ఉస్మాన్ ఆదిబాయ్ ఎంబడి పనిచేసిన, దాని తర్వాత ఓ ఈ సంవత్సరం నుంచి పార్టీలో జాయిన్ అయినామయ్యా అంటే కాలేకపోయినా, అయినా పార్టీ సూచి కాదు. రాహుల్ గాంధీ యాత్ర చేసినప్పటి నుంచి రాహుల్ గాంధీ యాత్రలో కూడా పాల్గొన్నాను నేను. పార్టీలో లేకున్నా ఆయన చేసిన సేవలను చూసి నేను పార్టీలోకి వచ్చిన. 1994లో పార్టీలో తెలుగుదేశం జాయిన్ అయినప్పుడు చంద్రబాబు సేవలు చూసి నేను అప్పుడు పార్టీలో జాయింది. ఇప్పుడు చంద్రబాబు అక్కడ పోయినాక 1994 ఈయన రాహుల్ గాంధీ యాత్ర చేసినప్పుడు శంషాబాద్ నుంచి చార్మినార్ దాకా ఆయన ఎంబడి పోయినా నేను. అట్లా అని అప్పటి నుంచి జాయిన్ అయిదా ఉండే కానీ నాకు వీలు కాలేదు. ఇప్పుడు వచ్చిన ఇప్పుడు నేను సహశక్తులా, నేను ఏ పార్టీ ఏ పదవి వచ్చినా ఏం చేసినా పార్టీకి అనుకూలంగా ఉస్మాన్ ఆదిరిబాయ్ ఎట్లా చెప్తే, మా సిఎస్ నాగేష్ గారు ఎట్లు సీనియర్ నాయకులు కాబట్టి ఆయన ఎట్లా చెప్తే అట్లు శంకర్ సిఎస్ నాగేశంకర్ బాయ్ ఆయన మేము చిన్నగా ఉన్నప్పుడు ఒకటే క్లాస్ మేట్ మేము ఇద్దరం. ఒకటే స్కూల్లో చదివాను, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ టెన్త్ క్లాస్ వరకు మేము ఇద్దరం ఒకటే క్లాస్. మా ఇద్దరు రాజకీయ జీవితాలు కాంగ్రెస్ లో స్టార్ట్ అని, కానీ నేను 83లో కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగి కార్పొరేటర్ గా చేసినప్పుడు లంగోళ మొత్తం జెండా పట్టుకుని ఇద్దరమే తిరుగుతుండేది. కానీ చాలా మంది తెలియదు 83-82లో పుట్టినరోజు అంతా మేమిద్దరం జెండా పట్టుకుని ఇంటింటి చాక్లెట్లు ఇచ్చి చెప్పాంచి వస్తుండేవి. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలు అయిపోయినాక ఇప్పుడు నేను మళ్ళీ మా కాక శంకర్ తరఫున మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నా. అందరికీ ధన్యవాదాలు.